హాయ్ హలో నమస్తే నేను మీ సంజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే మన ఛానల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్ న్యూ లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చిన పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ బైక్ రివ్యూ చేయబోతున్నాం పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ మనకి సింగిల్ వేరియంట్తో పాటు ఫోర్ కలర్స్లో అవైలబుల్ ఉంటే ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్న కలర్ పెరల్ మెటాలిక్ వైట్ కలర్ ఈ బైక్ రివ్యూ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీ రాజా బజాజ్ బద్వెల్ షోరూమ్ వారికి నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ఇది ఒక నేకడ్ స్ట్రీట్ స్పోర్ట్ బైక్ కాబట్టి ఫ్రంట్లో ఒక చిన్న వైజర్ని ప్రొవైడ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో ఒక బిగ్ అప్డేట్ గా ఏదైనా ఉందంటే అది హెడ్ ల్యాంప్ గానే చెప్పుకోవచ్చు ప్రీవియస్ మోడల్లో మనకి హాలోజన్ బల్బ్ టైప్ హెడ్ ల్యాంప్ మరియు బల్బ టైప్ టోన్ సిగ్నల్ ల్యాంప్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్తో పాటు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మరియు ఎల్ఈడి టోన్ సిగ్నల్ ల్యాంప్స్ని ఇచ్చారు బైక్ ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ ఇంకా ఎల్ఈడి టోన్ సిగ్నల్ ల్యాంప్స్ పక్కన ఫోటోలో చూపించిన విధంగా ఉంటాయి ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే అప్ సైడ్ డౌన్ ఫోర్త్ సస్పెన్షన్ని ప్రొవైడ్ చేశారు ఈ సస్పెన్షన్ వలన హై స్పీడ్ కార్నరింగ్ టైంలో రైడర్కి బైక్ పైన మంచి కాన్ఫిడెన్స్ ఇంకా స్టెబిలిటీ వస్తుంది ఫ్రంట్ ఫెండర్ మరింత స్పోర్టీ ఇంకా అట్రాక్టివ్గా కనిపించేలాగా కార్బన్ ఫైబర్ స్టిక్కర్ ని ప్రొవైడ్ చేశారు ఫెండర్కి బోత్ సైడ్స్లో సిల్వర్ కలర్ స్టిక్కర్ తో పాటు ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ అనే స్టిక్కర్స్ ని బోత్ సైడ్స్ లో మనము నోటీస్ చేయొచ్చు ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ గ్రే కలర్ అలావిల్తో వస్తుంది ఈ గ్రే కలర్ అలావిల్ పైన రెడ్ కలర్ స్టిక్కర్ ని నోటీస్ చేయొచ్చు ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటే ఫ్రంట్ బ్రేక్తో పాటు రియర్ బ్రేక్ కూడా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ తో వర్క్ చేస్తుంది దీనినే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటారు ట్వంటీ ట్వంటీ ఫోర్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో మరొక బిగ్ అప్డేట్ గా ఏదైనా ఉందంటే అది స్పీడోమీటర్ అనే చెప్పొచ్చు ప్రీవియస్ మోడల్లో మనకి సెమీ డిజిటల్ స్పీడోమీటర్ ఇస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు ఇది న్యూ బైక్ కాబట్టి ఇంకా ఇందులో బ్యాటరీని కనెక్ట్ చేయలేదు బ్యాటరీని కనెక్ట్ చేసిన తర్వాత మనకి స్పీడోమీటర్ ఎలా ఉంటుందో నేను పక్కన ఫోటో పెడతాను ఇందులో మనకి స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రాకోమీటర్ ట్రిప్ మీటర్ మాల్ ఫంక్షన్ ల్యాంప్ హెడ్లైట్ ల్యాంప్ లెఫ్ట్ అండ్ రైట్ టౌన్ సిగ్నల్ ల్యాంప్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ క్లాక్ డిస్టెన్స్ టు ఎంటీ ల్యాంప్ యావరేజ్ ఫ్యూల్ ఎకనమీ ఇంకా ఈ బైక్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా వర్క్ చేస్తుంది కాబట్టి మన మొబైల్లో బజాజ్ రైట్ కనెక్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మన మొబైల్స్లో వచ్చే కాల్స్ ఎస్ఎంఎస్ టోన్ బై టోన్ నావిగేషన్ని మనం స్పీడోమీటర్లో పొందవచ్చు స్పీడోమీటర్ కి పైన మనకు ఒక ఆర్పిఎం ల్యాంప్ ని ప్రొవైడ్ చేశారు ఈ ఆర్పిఎం ల్యాంప్ మనకి రెడ్ గ్రీన్ ఇంకా బ్లూ కలర్ లో ఇండికేట్ అవుతూ ఉంటుంది ఇంకా స్పీడోమీటర్ కి కింద మనకి మోడర్న్ సెలెక్ట్ బటన్స్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు స్పీడోమీటర్ కి కింద లెఫ్ట్ సైడ్ లో మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఒక అప్డేట్ గా చెప్పుకోవచ్చు బైక్ పైన ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఒక మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లో మనకి స్పిచ్ గేర్ ని కూడా కంప్లీట్ గా చేంజ్ చేశారు హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ లో ఫాస్ట్ స్పిచ్ హై బీమ్ లో బీమ్ తో పాటు మనకి ఇక్కడ మోడ్ అనే బటన్ ని కొత్తగా ఇవ్వడం జరిగింది ఈ మోడ్ బటన్ ని ప్రెస్ చేసి మనము స్పీడో మీటర్ లో సెట్టింగ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు కింద మనకి ఇండికేటర్ స్పిచ్ తో పాటు హాన్ స్పిచ్ ని ఇవ్వడం జరిగింది హ్యాండిల్ కి రైట్ సైడ్ లో ఇంజన్ కిల్ స్పిచ్ తో పాటు హెడ్లైట్ ఆన్ ఆఫ్ ఇంకా సెల్ఫ్ స్టార్ట్ బటన్ ని ఇవ్వడం జరిగింది ట్ తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఎన్ఎస్ వన్ సిక్స్టీలో ఇచ్చారు పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ బైక్ కీస్ చూడడానికి మనకు ఈ విధంగా ఉంటాయి ఇంకా ఈ బైక్ లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్డ్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది ట్వెల్వ్ లీటర్స్ కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేశారు పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ప్రజెంట్ మనకి ఈ ట్వంటీ కంప్లైంట్తో అప్డేట్ చేయడం జరిగింది ఇంకా రైడర్ కంఫర్ట్ కోసం మనకిక్కడ ట్యాంక్ ప్యాడ్ని ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్యూల్ ట్యాంక్ సైడ్స్ లో వైట్ కలర్ పైన రెడ్ గ్రే ఇంకా బ్లాక్ ఈ మల్టిపుల్ కలర్స్ తో బాడీ గ్రాఫిక్ డిజైన్ చాలా అద్భుతంగా ఇచ్చారు ఇంకా బోత్ సైడ్స్ లో మనము పల్సర్ అనే త్రీ డి ఎంలమ్స్ ని నోటీస్ చేయొచ్చు రైడర్ మరియు పిలియన్ ట్రావెల్ చేయడానికి స్పోర్టీ లుక్స్ తో ఉన్నటువంటి స్ప్లిట్ టైప్ సీట్స్ తో పాటు పిలియన్ కంఫర్ట్ కోసం బ్లాక్ కలర్ లో ఉన్న గ్రాబ్ రైల్స్ ని ప్రొవైడ్ చేశారు వైట్ కలర్ లో ఉన్న రొయర్ ప్యానెల్స్ పైన రెడ్ ఇంకా గ్రే కలర్స్ తో పాటు ఎన్ఎస్ వన్ సిక్స్టీ అనే గ్రాఫిక్ డిజైన్ని మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చూస్తే వన్ సిక్స్టీ పాయింట్ త్రీ సిసి సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ట్విన్ స్పార్క్ ఫోర్ వాల్వ్ ఎఫ్ఐ డిటిఎస్ఐ ఇంజన్ మ్యాక్స్ పవర్ సెవెంటీన్ పాయింట్ టూ పిఎస్ నైన్ థౌజండ్ ఆర్పిఎం మ్యాక్స్ టార్క్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఎన్ఎం సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆర్పిఎం ఈ బైక్లో మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేశారు గేర్ లివర్ చూడడానికి మనకు ఈ విధంగా ఉంటుంది సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సిస్టమ్ని ఇచ్చారు దీని ముఖ్యోద్దేశం రైడర్ బైక్ గేర్లో ఉంచి సైడ్ స్టాండ్ రిమూవ్ చేయకుండా బైక్ ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బైక్ ఇగ్నిషన్ అన్నది స్టార్ట్ అవ్వదు సేఫ్టీ పరంగా ఇదొక మంచి అప్డేట్ గా చెప్పుకోవచ్చు ఈ బైక్లో మనకి అండర్బిల్లీ ఎగ్జాస్ట్ సిస్టమ్ని ఇచ్చారు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇంకా ఎన్ఎస్ టూ హండ్రెడ్ అన్ని ఎన్ఎస్ సిరీస్ లో మనకి అండర్ బెల్లి ఎగ్జాస్ట్ సిస్టమే ఉంటుంది రియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే నైట్రాక్స్ మోనోషాక్ అబ్జార్బ్ విత్ క్యానిస్టర్ తో వస్తుంది లేడీ సేఫ్టీ మరియు కంఫర్ట్ కోసం ఒక శారీ గార్డ్ ని ప్రొవైడ్ చేశారు ఇది న్యూ బై కాబట్టి ఇంకా ఇందులో శారీ గార్డ్ ని ఇన్స్టాల్ చేయలేదు ఈ బైక్ మనకి ఓపెన్ టైప్ చైన్ సిస్టమ్ తో వస్తుంది కాబట్టి ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కి ఒకసారి చైన్ ని లూప్ చేసుకోవాల్సి ఉంటుంది రియర్ టైర్ సైజ్ చూస్తే వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ గ్రే కలర్ అలావిల్తో వస్తుంది ఈ గ్రే కలర్ అలావిల్ పైన మనం రెడ్ కలర్ స్టిక్కర్ ని నోటీస్ చేయొచ్చు రియర్ బ్రేక్ సైజ్ చూస్తే ఇందులో మనకి టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటే ఫ్రంట్ బ్రేక్ తో పాటు రియర్ బ్రేక్ కూడా మనకి యాంటీ బ్రేకింగ్ సిస్టంతో వర్క్ చేస్తుంది రియర్ టైర్ని కవర్ చేస్తూ ఒక టైర్ హగ్గర్ని ఇచ్చారు ఈ టైర్ హగ్గర్ అనేది రైనీ సీజన్లో మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది లైట్ విషయానికి వస్తే ఎల్ఈడి లైట్ మరియు ఎల్ఈడి టోన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు ఒక రెడ్ కలర్ రిఫ్లెక్టర్ని ప్రొవైడ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో రియర్ టై లైట్ కూడా చేంజ్ చేసి ఉంటే బాగుండేదని నా ఒపీనియన్ అండి బైక్ డైమెన్షన్ చూస్తే లెంత్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎంఎం విత్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఎంఎం హైట్ వన్ థౌజండ్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ ఎంఎం వీల్ బేస్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఎంఎం కెర్బోవైట్ వన్ ఫిఫ్టీ టూ కేజెస్ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ టాప్ స్పీడ్ విషయానికి వస్తే వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ హవర్ మైలేజ్ విషయానికి వస్తే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎక్ షోరూమ్ ప్రైస్ శ్రీ రాజా బజాజ్ బద్వేల్ షోరూంలో ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలుగా ఉందండి మీకు ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీ నియరెస్ట్ బజాజ్ షోరూమ్కి వెళ్ళి తెలుసుకోవచ్చు ప్రీవియస్ మోడల్తో కంపారిజన్ చేసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఎల్ఈడి టౌన్ సిగ్నల్ ల్యాంప్స్ డిజిటల్ స్పీడోమీటర్ ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీతో అప్డేట్ చేయడం జరిగింది ఈ బైక్ మెయిన్గా టీనేజర్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా ఎవరైతే అప్పుడప్పుడు బైక్ పైన లాంగ్ రైడ్స్ చేస్తారో వాళ్ళకి చాలా చక్కగా సూట్ అవుతుంది పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ అన్నది ఒక నేకిడ్ స్ట్రీట్ స్పోర్ట్ బైక్ కాబట్టి వన్ ఫిఫ్టీ మరియు వన్ సిక్స్టీ సీసీ సెగ్మెంట్లో ఎవరైతే నేకిడ్ స్ట్రీట్ స్పోర్ట్ బైక్ కోరుకుంటారో వాళ్ళకి పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ అన్నది పర్ఫెక్ట్ ఛాయిస్ అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్